మాచల మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రఘురామిరెడ్డి, మూడవ వార్డ్ కౌన్సిలర్ కరీముల్లా పల్నాడు న్యూస్తో మాట్లాడారు. మాచల పురపాలక సంఘంలో సుమారు 6 కోట్ల నిధులు ఉన్నప్పటికీ కనీసం వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయని దుస్థితిలో ఉందన్నారు. టెండర్లు 3 నెలలు అయిందని, ఇప్పటి వరకు కాంట్రాక్ట్ మెటీరియల్ను మున్సిపాలిటీకి అప్పగించకపోయినా ఎటువంటి చర్యలు తీసుకోపోవడం లేదని వారు ఆరోపించారు. వీధి దీపాల విషయంపై ఎప్పుడు అడిగినా చేస్తాం చూస్తాం అంటూ కాలం వెళ్లదీస్తున్నారంటూ వారు మండిపడ్డారు. వర్షాకాలం కావటంతో శివారు కాలనీలో విషపురుగులు సంచరిస్తున్నాయని, అందుకే వీధి దీపాలను కొని మున్సిపాలిటీకి అందించి సిబ్బందితో ఏర్పాటు చేయించామని తెలిపినట్లు వారు పేర్కొన్నారు. శానిటేషన్ విభాగం అధ్వానంగా తయారైందని, ఎప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని వారు కోరారు. జరగలేదు, ఏ విషయం ఎప్పుడు అడిగినా కానీ లైట్లు వేపిస్తాం అన్న మాట తప్ప ఏమీ రావట్లేదు. మా శివారు కాలనీలు లైట్లు లేకపోతే ఈ వానలు పట్టడం వల్ల పాములు పేర్లు ఇలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, ఏం పట్టించుకునేది లేదు. మేము అందుకని వాళ్ళ స్వచ్ఛందంగా మాకు మేమే లైట్లు కొని తెచ్చి మున్సిపాలిటీ ద్వారా ఊళ్ళో వేపించాలని చెప్పేసి ఇక్కడే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళం 7 వార్డులో వాళ్ళు మేము స్వచ్ఛందం కొనుక్కొని మున్సిపాలిటీకి అప్పచెబుతున్నాం. ఈ పరిస్థితి మారాలని, లేకపోతే ముందు రోజులలో ఇలాంటి చర్యలు మేము ఇంకా పై అధికారులకు ఫిర్యాదు చేసి డబ్బు అనేది ఖర్చు పెట్టే విధంగా అంచనాలన్నీ ప్రతి ఒక్క దాంట్లో రోడ్లని కానీ మురుగునీరు కాలువలని పోయే మార్గం లేదు. అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు, పని చేయట్లేదు. ఎవరు ఏ అధికారులు కూడా పనిచేయట్లేదు. ఇట్లా మాచల్ మున్సిపాలిటీ అన్నీ ఉన్నా కానీ అల్లు నోట్ల శనున్నట్టు దౌర్భాగ్య పరిస్థితి అనుభవిస్తుంది. ఈ తీరు మారాలని మేము మున్సిపాలిటీ అధికారులని, శానిటేషన్ అయినా కానీ అసలుకి దరిద్రంగా ఉంది మాచల పట్టణం మొత్తం. ఎక్కడ చూసినా కానీ మొన్న ఆర్డీఓ గారే కమిషనర్ గారు నడిచిన పరిస్థితి, ఈ పరిస్థితులన్నీ మారి ఎప్పుడు మాచల బాగుపడద్దని ప్రశ్నార్థకంగా ఉంది. కానీ ఈ డబ్బులన్నీ కూడా ఖర్చు చేసి మాచల్ని కొంచెం అభివృద్ధి చేయాలని మేము ఈ సందర్భంగా అధికారులను కోరుకుంటున్నాం. ఈరోజు మాచల్ల మున్సిపాలిటీ ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందంటే చెప్పలేని పరిస్థితి. ఈరోజుకి కూడా ఈ మున్సిపాలిటీకి కలిసి 1 సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం దాటిన కాలం నుంచి కూడా ఏ వార్డుల్లో కూడా ఒక లైట్ పంపించినట్లు లేదు, ఒక ట్యూబ్ సెట్ అయినా పంపించినట్లు లేదు. ఇక్కడ మున్సిపాలిటీలో చేసే మెయింటైన్ చేసే చైర్మన్ గారు కానీ కమిషనర్ గారు కానీ డిఈ గారు కానీ ఏఈ గారు కానీ ఏ ఒక్క వార్డుకు వచ్చి కూడా పరిస్థితి చూసేది లేదు. వాళ్ళ కింద చేసే వర్కర్స్ కూడా పని చేస్తున్నారా లేదా అన్నది కూడా ఇలా అంత బాగా చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. అందుకని ఈ వార్డులలో ఒకసారి మొత్తం పర్యటించి, ఇప్పుడు ఉన్నది వర్షాకాలం, వర్షాకాలంలో లైట్లు లేక కరెంటు తీయటం, కరెంటు తీసిన తర్వాత తీగలు తెగిపోవటం, తీగలు తెగిపోయినా మళ్ళీ కరెంటు వాళ్ళు వచ్చి తీగలు పెట్టిన తర్వాత అయినా కానీ లైట్లు ఎక్కడ ఎలగకపోవటం, ఇట్లా మున్సిపాలిటీలోకి వచ్చి మేము కంప్లైంట్ పెడితే మా కాడ లైట్లు లేవు, ట్యూబ్ సెట్లు లేవు, మేము పెట్టాము అనుకుంటే ఇప్పటికీ 1.5 సంవత్సరం కాలం పూర్తయింది. శానిటేషన్కి చెప్పినా కానీ కాలువలు పొంగి పొర్లుతున్నాయి వర్షాకాలం నాడు. కనీసం కాలువలు తీయమని ప్రతిసారి కూడా శానిటేషన్కి మనం కంప్లైంట్ పెట్టినా కానీ అతను శానిటేషన్ కూడా పట్టించుకోవట్లేదు. ఏమైనా గట్టిగా మాట్లాడితేనేమో నన్ను వాళ్ళు కొడుతున్నారు, ఇల్లు కొడుతున్నారు, నేను కూడా వెళ్ళిపోతున్నాను, మీరు అది నుండి కమిషనర్తో మాట్లాడుకోమని అన్న పరిస్థితులు కూడా వచ్చినాయి. ఇట్లా ఉండటం ఇది పద్ధతి కాదు. మున్సిపాలిటీ వాళ్ళు ముందుకు వచ్చి వార్డులలో వచ్చి మొత్తం పరిస్థితులు చూసి లైట్లు ఎక్కడెక్కడ పోయినాయి అక్కడ లైట్లు వేపించాలని, కాలువలు కూడా తీపేయాలి, ప్లస్ మూడో వార్డులో రోడ్డు మీద కూడా వాటర్ ఫుల్గా నిలబడిపోయింది. ఆ వాటర్ సంబంధించింది కూడా మేము ఆల్రెడీ కమిషనర్ గారికి ఫిర్యాదు ఇస్తే కమిషనర్ గారు మీరు ఎంత బడ్జెట్ అయినా సరే పెట్టుకోండి, నేను మొత్తం బడ్జెట్ మొత్తం దానికి కేటాయిస్తాను, డిఈ గారితో మాట్లాడమని చెప్పారు. డిఈ గారిని అడిగితే డిఈ గారు నా కావాలని నా మీద మొత్తం నిందలేస్తున్నారండి, ఇది నా పని కాదు, ఇది ఆరంభడి వాళ్ళ పని అని ఎవరికి వాళ్ళు తప్పించుకుంటూనే ఉన్నారు. మరి ఇంకా వార్డుల్లో బాగుపడేది ఎప్పుడు, మరి మీరు చేసేది ఎప్పుడు, మరి మీరు గవర్నమెంట్ తరఫున మీరు ఉండటం దేనికి, మరి దీన్ని ఒకసారి మీరు అందరు దృష్టిలో పెట్టుకొని దీనికి ఏది కావాలని అది సక్రమంగా చూసుకోండి.